हेलो गाइस अंदर बागुन्नारा वेलकम बैक टू मै चैनल एंड वेलकम टू अनदर व्लॉग सो ई रोजैते नेनु ई वीडियोलो नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु नुमाइश नांपल्ली एग्जिबिशन फुल लेंथ व्लॉग अन्नमाट निन्ननैते जस्ट ओक चिन्न वीडियो क्लिप लागैते पेट्टानु सो ई रोजैते फुल व्लॉग अयिते नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु सो मेमैते ईवनिंग 3:34 o'clock अट्ला स्टार्ट अयिपोयामु एक्चुअली इदि वेल्ले प्लान अयिते कादु मेमु न्यू इयर कोसम अनि चेप्पि अक्के वाळ्ळ इंटिकि वेल्लाम इंका नांपल्ली स्टार्ट अयिपोयिंदनि तेलिसि ఇంకా ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము సో ఎగ్జిబిషన్ అయితే 1st January కే స్టార్ట్ అయిపోయింది అండ్ 15th February వరకు అయితే ఉంటదంట ఇఫ్ ఇన్ కేస్ క్రౌడ్ ఫుల్ గా ఉంటే మేబీ ఇంకో 15-20 days కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని విన్నా నేనైతే అండ్ దీని ఎంట్రీ ఫీ వచ్చేసి బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అండ్ అబో 5 years వాళ్ళకైతే 40 rupees పర్ హెడ్ అన్నమాట అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ లో అయితే 3 o'clock నుండి నైట్ 10:30 వరకు ఓపెన్ ఉంటుంది అండ్ వీకెండ్స్ లో అయితే 3 o'clock నుండి నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది అన్నమాట అండ్ మేమైతే జనవరి సెకండ్ డే వెళ్ళాము అంటే ఓపెన్ చేసిన సెకండ్ డేనే వెళ్ళాము కాబట్టి ఆబ్వియస్లీ స్టాల్స్ అన్నీ ఓపెన్ ఏం చేయలేదు లాస్ట్ టైం కూడా అంతే అయిపోయింది బట్ ఓపెన్ చేస్తున్నంత వరకు స్టాల్స్ ఏవైతే ఓపెన్ చేస్తున్నాయో వాటి వరకు మేమైతే మంచి షాపింగ్ అయితే చేశాము సో ఏమేమి షాప్ చేశాము అనేది నేను వీడియో లాస్ట్లో యాడ్ చేశాను సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి మ్యాక్సిమం ఈ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా లాస్ట్ టైం ఏ స్టాల్స్ అయితే ఉన్నాయో ఈ ఇయర్ కూడా అవే ఉన్నాయి కొత్తగా అంటే డిఫరెంట్గా ఏం స్టాల్స్ అయితే లేకుండే యాజ్ యూజువల్ క్లాతింగ్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పలు కానివ్వండి లేకపోతే జ్యువెలరీ వుడెన్ ఐటమ్స్ ఇట్లాంటివే ఉండే అనమాట క్రాకర్ యూనిట్ మెయిన్లీ సో ఇవే ఉండే స్పెసిఫిక్గా పర్టికులర్గా ఈ ఇయర్ ఇది ఈ స్టాల్స్ స్పెషాలిటీ అనేది లాగైతే ఏం లేకుండే అనమాట అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ షాప్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నేను వేసుకొని చూస్తున్న స్లింగ్ బ్యాగ్ అయితే 450 చెప్పాడనమాట అసలు ఒక్క 1 rupee కూడా ప్రైస్ తగ్గించలేదు అది బటర్ఫ్లై మూవీలో అనుబొమ్మ వేసుకుంటాయి కదా సేమ్ అలాంటిది స్లింగ్ బ్యాగ్ సో అది తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అసలు 1 rupee కూడా తగ్గకుండా తీసుకుంటే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ ఇక్కడైతే నెక్స్ట్ కొన్ని టాప్స్ అయితే చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట చాలా వరకు చికెన్కారీ క్లాత్ టాప్స్ కానివ్వండి చికెన్కారీ శారీస్ అయితే చాలా వరకు అవే ఉండే అనమాట మెయిన్ స్పెషాలిటీ నేను చూసినంత వరకు అయితే నాంపల్లి ఎగ్జిబిషన్లో మెయిన్ చికెన్కారీ వర్క్ శారీస్ కానీ టాప్స్ కానీ ఇవే చాలా ఫేమస్ ఉన్నాయి అనమాట అక్కడ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ క్రాకరీ యూనిట్కి అయితే వచ్చాము సో ఇవైతే గ్లాస్వి ఉన్నాయి కొన్ని అండ్ ఇవి మెయిన్లీ మనం డెకరేటివ్ పర్పస్గా యూజ్ చేసుకునే లాగే ఉండే అనమాట వీటిలో అయితే సో అవన్నీ కూడా ప్రైజెస్ అన్నీ రీజనబుల్ ఏం లేవు బట్ ఇంకా బార్గెన్ అయితే చెయ్యాలి మనము మేము స్టార్టింగ్లోనే వెళ్ళడం వల్లనో ఎందుకో తెలియదు కానీ అసలు ఏ స్టాల్లో బార్గెన్ చేసినా అసలు ప్రైజ్ అయితే తగ్గించలేదు ఈవెన్ 1 rupee కూడా తగ్గలేదు అనమాట మేబీ ఇంకా కొన్ని డేస్ తర్వాత వెళ్తే ఎట్లుంటో తెలియదు కానీ ఇంకా స్టార్టింగ్లో అయితే మాకు అసలు 1 rupee కూడా తగ్గలేదు అండ్ ఇదైతే కప్ స్టాండ్ ఉంటుంది కదా సో అదనమాట సో అదైతే మాకు 300 చెప్పాడనమాట ప్రైస్ ఇంకా మేము బార్గెన్ కూడా చేయలేదు ఇంక వద్దులే అన్నట్టుగా అసలు అడగనుడు అడగలేదు అండ్ కప్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉండే సో ఈ కప్స్ అయితే 150 సిక్స్ పీసెస్ అంట సో బాగున్నాయి బట్ క్వాలిటీ అయితే అంతా బాగా అనిపించలేదు నాకు ఎందుకో అండ్ నెక్స్ట్ తర్వాత ఈ కప్స్ అయితే చూసాము ఇవి 300 సిక్స్ కప్స్ అనమాట సో ఇవైతే మనకి డెకరేటివ్ పర్పస్గానే యూజ్ చేయవచ్చు అంటే చేసేవాళ్ళు చేస్తారులే కానీ బట్ అంత డెకరేటివ్ పర్పస్ అయితేనే మంచిగా లుక్ అనిపిస్తుంది అండ్ క్రాకరీ సెక్షన్లో అయితే ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్గానే 350 rupees 1 kg అనమాట అంటే మనం ఏమైనా కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అవి వెయిట్ చేస్తారనమాట వెయిట్ చేసి అవి 1 kg అయినా అబోవ్ 1 kg అయినా పర్ కేజీ అయితే 350 rupees అలా ఛార్జ్ చేస్తున్నారు సో అవి బాగానే ఉన్నాయి అవి కూడా మేము కొన్ని తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఈ వుడెన్ పీసెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ సో చాలా చాలా బాగున్నాయి అసలు వాటిని చూస్తేనే తీసుకోవాలనిపించేలా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ ప్రైసెస్ అయితే బాగానే అంటే చిన్న ఈ ఇప్పుడు ఈ చిన్నది మంచం లాంటివి చూస్తున్నాం కదా అదైతే 350 rupees చెప్పాడు ఇంకా మేము బార్గెన్ చేయలేం అదే సేమ్ అలాంటిదే మేము ఇక్కడ జేఎన్టీయు స్ట్రీట్ షాపింగ్లో కూడా చూసామన్నమాట సో అది కూడా సేమ్ ప్రైస్ అంతే చెప్పాడు 300-350 ఆ రేంజ్లో చెప్పుండే అనమాట అండ్ ఇవైతే మనం ఇంట్లో డెకరేటివ్ పీసెస్ లాగైతే చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ లాగా
చాలా చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఎగ్జిబిషన్లో మెయిన్లీ జాయింట్ వీల్ ఇట్లాంటివి చాలా ఉండే, బట్ ఇంకా మేమైతే ఆ సెక్షన్కి అస్సలు వెళ్ళలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అసలు ఎక్కరు. అండ్ అయాన్స్ అయితే అస్సలు ఆగడు, మళ్ళీ ఎందుకో భయం వేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమైతే అటు సైడ్ వెళ్ళలేదనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని టాప్స్ అలాంటి సెక్షన్స్కి అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు రిటర్న్లో. అండ్ ఇక్కడైతే ప్రతి స్టాల్లో కూడా క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ వింటర్ వేర్ అయితే చాలా చాలా దొరుకుతాయి, అండ్ అవి కూడా 300 to 350 ఆ రేంజ్లోనే మంచి క్లాత్స్ అయితే దొరికినాయి. అండ్ చిన్నపిల్లలకి అయితే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉండే, భలే అనిపించింది. బట్ వింటర్ వేర్వి ఎక్కువ ఉండే అనమాట. వింటర్ ఆల్రెడీ అయిపోవచ్చింది, ఇంకా ఎందుకులే అవి తీసుకోవడం అన్నట్టుగా అంత ఇంట్రెస్ట్ చూపివ్వలేదు. నెక్స్ట్ ఇయర్ పర్పస్గా అయితే తీసుకొని పెట్టుకోవచ్చు అలాంటివి. అండ్ ఇక్కడైతే మేము ఏమేమి తీసుకున్నా అనేది మీతో షేర్ చేసుకుంటా. సో ఒక స్టాల్లో ఇప్పుడు లాస్ట్లో చూసారు కదా, ఆ స్టాల్లో మేమైతే ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాం, అక్కడే తీసుకుందాం అనమాట. ఇవి ఒక టాప్ ప్రైస్ వచ్చేసి 500, అంటే పిక్ ఎనీ వన్ 500 రూపీస్ లాగా పెట్టారనమాట. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది, అండ్ డిజైన్ కూడా లేస్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇవైతే మేము క్రాకరీ సెక్షన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. ఇవి 3 వచ్చినాయి అనమాట, 1 kgకి 3 పీసెస్ అయితే వచ్చినాయి. ఇవి వీటికి అరౌండ్ 280-300 అలా పడింది. అండ్ ఇవైతే నేను తీసుకున్న టాప్స్, ఇవి 1000కి 3 టాప్స్ వచ్చాయన్నమాట. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది, అండ్ నాకైతే కొంచెం పర్ఫెక్ట్గా అనిపించినాయి సైజు, ఇంకా అందుకే అవి తీసేసుకున్నా. అండ్ ఇవైతే మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి చిన్నపిల్లలకి స్పెషల్గా ఉండే అనమాట. సో దాంట్లో అయితే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉండే, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే మా చిన్నోడి కోసం తీసుకున్నా, బాగుందని చెప్పి. అండ్ ఇవన్నీ చిన్న చిన్నవి చాలా చాలా క్యూట్గా అనిపించినాయి, మికీ మౌసీ కానీ అన్ని డిఫరెంట్గా చిన్నపిల్లలే చాలా బాగా అనిపించినాయి. అందుకే అయ్యుకుని నీవికి ఇంకా డైలీ వేర్ ఇంట్లో వేయడానికి బాగుంటాయి అని చెప్పేసి మేమైతే ఇంకా చాలా వరకు అదే స్టాల్లో ఒక నియర్లీ ఒక 1-1.5 అవర్ టైం అయితే స్పెండ్ చేసినాం మేము దాంట్లోనే. బట్ మంచి క్లాత్స్ అయితే దొరికినాయి, ఇంకా స్టార్టింగే కాబట్టి ఇంకా చాలా చాలా వెరైటీ ఆఫ్ క్లాత్స్ ఉండే. ఇంకా మాకు లోపల నుండి తీసే ఓపిక లేదు కాబట్టి లైట్ తీసుకొని వచ్చేసాము. అండ్ ఇవైతే మేము తీసుకున్న అక్కడి ఇంకా నేను ఇవి శాండిల్స్ ఇంకా స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇవైతే నీవి ఇవి మాకు జస్ట్ 300-350 ఆ రేంజ్లో వచ్చినాయి అంతే. బార్గెన్ చేసినాం అక్కడ కూడా, పర్లేదు అక్కడ డిస్కౌంట్ చేశారు మాకైతే మంచిగా. అండ్ ఇదైతే చికెన్ కర్రీ టైప్లో ఉన్న టాప్ అనమాట, ఇది 500-600 అనుకుంటా ఆ రేంజ్లో ఉండే, బాగానే వచ్చింది. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా జ్యువెలరీ అలాంటివి అయితే ఏం తీసుకోలేదు, మ్యాక్సిమం తీసుకోవాల్సినవి అయితే కవర్ చేసినాం అనిపించింది. ఇంకా కుదిరితే మళ్ళీ లాస్ట్లో వెళ్ళాలనేది అనుకుంటున్నా, సో ఎంతవరకు కుదరదు తెలీదు. అండ్ ఈ వీడియో అయితే ఇంతే, ఈ వీడియో మాకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ మీరు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేశారా లేదా అని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.